బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తులూరు మండల పరిధిలోని కూచిపూడి పెదపూడి గ్రామాల మధ్య ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది। ఈ ఘటనలో 13 మంది విద్యార్థులు గాయపడ్డారు। ప్రమాద సమయంలో బస్సులో 35 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం। కూచిపూడి గ్రామంలోని సెక్రెడ్ హార్ట్ స్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన విద్యార్థులు తమ ఇళ్లకు 2 వ్యానుల్లో బయలుదేరారు। అయితే మార్గమధ్యంలో స్కూల్ వ్యాను డ్రైవర్లు ఇరువురు ఓవర్టేక్ చేసేందుకు పోటీ పడ్డారు। ఈ ప్రయత్నంలోనే వెనుక వస్తున్న స్కూల్ వ్యానుకు ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో వ్యాన్ అదుపు తప్పి కాలవలోకి బోల్తా కొట్టింది। ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు రక్షించేందుకు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు। चुंडूरू सी अंबटे राजामोहन, चुंडूरू एसए जी नवीन कुमार, अमर्तलूर एसए पी सुरेश, एमपीपी रापला नरेंद्र कुमार, पेदपूडी सरपंच पेदपूडी आनंद बाबू एलवर्ती सुरेश संघटना स्थलानि संदर्शिंचारु। అదొకటేగా మా పిల్లలు దేవుడు అనుకోకుండా చెక్కింగ్ అందరూ వచ్చే 40 మంది కౌంటింగ్ వచ్చారు। వచ్చింది మీరు పదండి। How many members are there? I mean, from first to 600. How many buses are there? 77వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పెదకూరుపాడు మండల పరిషత్ కార్యాలయం మరియు ఎంఆర్ఓ ఆఫీసులో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పెదకూరు శాసన సభ్యులు నంబూరు శంకర్రావు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే మనకి స్వతంత్రం వచ్చింది। గాంధీజీ కన్న కలలు జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయం ద్వారా నెరవేర్చారని ప్రజలందరూ స్వతంత్ర ఫలాలు అనుభవిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు। Parents, parents, teachers, and all elders, respect and treat. I pledge my devotion. వినకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం మరియు ప్రభుత్వ వైద్యశాల నందు నేడు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు। ఈ సందర్భంగా బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ అనేక మంది మహానుభావులు మహానీయులు పోరాట ఫలితంగానే స్వతంత్రం వచ్చిందని 76 పూర్తి చేసుకునే 77 స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు। कोई नहीं असी नहीं सौ दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको। 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన మహాత్మా గాంధీ గారికి మన భర్తమాత గారికి అందరికీ ఏర్పాటు చేశారు। మా సిబ్బంది ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు అందరికీ పేరు పేరున మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను। నిజంగా చెప్పారు మనం ఎక్కడో ఎక్కడ ఏంటి అనే దానికంటే మన హాస్పిటల్లోనే ఎందరో మరి త్యాగాలు చేసి మనకు ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రత ఈ స్వేచ్ఛ ఇవన్నిటినీ మనం ప్రజలకి మంచి జరిగిద్దని ఆనాడు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ స్వతంత్ర మనకు తీసుకొచ్చినటువంటి ఎందరో మహానుభావులు। మన ప్రభుత్వ హాస్పిటల్లో చిత్తశుద్ధితో మంచి మనసుతో వచ్చినటువంటి వాళ్ళకి మంచిగా రిసీవింగ్ చేసుకొని వారికి మంచిగా మనం సర్వీస్ చేస్తే అది కూడా మనం దేశానికి సేవ చేస్తున్నట్టే, అది కూడా దేశం మీద ప్రేమ, దేశం మీద అభిమానం, దేశం మీద మరి భక్తి ఇవన్నీ ఉండాలంటే మనం మీరు చేస్తున్నటువంటి మిమ్మల్నే ఉదాహరణగా తీసుకోవాలి। ఎందరు వచ్చినా వాళ్ళందరినీ చేదరించుకోకుండా ఎందరో వస్తే మన సొంత బిడ్డల్లాగా చూస్తున్నటువంటి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు। 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నాం। ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట ఇన్ఛార్జి డాక్టర్ అరవింద్ బాబు గారికి, అలాగే డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారికి, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గోనూళ్ళ కోటేశ్వరరావు గారికి, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు, అనుబంధ కమిటీల అధ్యక్షులకు, కార్యదర్శులకు, పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ, కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాం। ఈ రోజు 77వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం। భారతీయులందరూ భారతదేశం అంతటా ఈ వేడుకలు జరుపుకోవడం ఎంతో అభినందనీయం। అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే ని జరుపుకుంటున్నారు। ప్రత్యేకించి ఆనాడు మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు అనేక మంది స్వతంత్ర సమర యోధులు స్వతంత్రం కోసం పోరాడారు। వేల మంది ప్రాణాలు అర్పించారు, లక్షలాది మంది త్యాగాలు చేశారు ఈ స్వతంత్రం తీసుకురావడం కోసం మన దేశానికి। భారతదేశం అంతా స్వతంత్ర ప్రతిఫలాలు ప్రతి పేదవాడికి అందాలని, అలాగే సామాజిక అసమానతలు తొలగిపోవాలని, పేదరిక నిర్మూలన జరగాలని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని పోరాడి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు మన పెద్దలు। కానీ ఈ రోజు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛ హక్కు లేదు। ఈ రోజు మానవులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో రాజ్యాంగ విలువలను తొంగలో దొక్కారు, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాశారు, భావ స్వతంత్రం లేదు ఈ రాష్ట్రంలో అలాగే స్వేచ్ఛని అణగదొక్కుతా ఉన్నారు ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గ ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాపాడాల్సినటువంటి ఈ ప్రభుత్వమే ఈ రోజు దుర్మార్గానికి ఒడిగడతా ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఓటేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని ప్రజల హక్కుల్ని కాపాడమని ఈ రోజు ప్రజలు గెలిపిస్తే ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతి కిరాతకంగా వ్యవహరిస్తా ఉంది ఈ రోజు స్వతంత్రాన్ని మంటగలుపుతా ఉంది ప్రజల స్వేచ్ఛని మంటగలిపింది ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు వినకొండ పట్టణంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి గుంటూరు జనసేన పార్టీ కార్యదర్శి వినకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిశంకరరావు శ్రీనివాసరావు హాజరయ్యారు జాతీయ జెండాని ఆవిష్కరించిన అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్ర ఫలాలు అన్ని వర్గాలకు అందాలంటే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీని బలపరచాలని కోరారు నిజమైన స్వతంత్రం ఆంధ్రప్రదేశ్ లో కనపడాలన్నా యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా ఆడపడుచులకు భద్రత కావాలన్న జనసేన పార్టీని ఆదరించాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛావాయువుని పీల్చగలుగుతూ ఉన్నామంటే మన తల్లిదండ్రులతో మన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో మరి ఈరోజు ఇంత సురక్షితంగా ఆనందంగా ఈ పండుగను జరపగలుగుతున్నామంటే దానికి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణత్యాగమే ఇది అటువంటి వ్యక్తులందరూ కూడా ఈ 77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హృదయపూర్వక నివాళులు అర్పిస్తా ఉన్నాం మనం ఈ రోజు ఇంత సంతోషంగా ఉండడానికి ప్రధాన కారణం సరిహద్దులో ఎండనక వాననక చల్లనక మరి వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి దేశ సరిహద్దుల్లో శత్రు దేశాలు మన సరిహద్దుల్లో కనీసం కన్నే చూడటానికి కూడా భయపడే విధంగా కాపాడుతున్న సైనికులకు అదేవిధంగా తన వృత్తిలో ప్రాణాలు కోల్పోయిన వీరమరణం పొందిన సైనికులందరూ కూడా ఘనంగా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తా ఉన్నాం దురదృష్టం ఏంటంటే బ్రిటిష్ వారిని మన దేశం నుంచి మనం తరిమేయగలిగాం కానీ అంతకంటే ప్రమాదకరమైన వ్యక్తులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అటువంటి వ్యక్తులను తరిమి ఏ ఉద్దేశంతో అయితే మనకి స్వాతంత్ర ఫలాలు తెచ్చిన స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలంటే అటువంటి నిజమైన స్వాతంత్ర ఫలాలు అందరికి అందాలంటే మరి ఈ దుర్మార్గుల్ని రాష్ట్రాల నుంచి తోలి పారద్రోలి మరి స్వేచ్ఛావాయువుని పీల్చే ఒక గొప్ప అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పౌరుడికి కలిగించాలంటే అదొక జనసేన పార్టీ మాత్రమే బాధ్యత తీసుకుంటుంది మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అతని నేతృత్వంలో పనిచేసే మనమందరం అందుకే మనందరం జన సైనికులు అంటారు దేశ సరిహద్దులో సైనికులు ఏ విధంగా ఈ దేశం కోసం పోరాడుతున్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మన జన సైనికులు మరి ప్రజలందరూ కూడా మంచి జరగాలని వాళ్ళ కోసం జన సైనికులు నిరంతరం పోరాటం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మత సామరస్యాన్ని కాపాడండి కుల మత ప్రాంత భేదం లేకుండా మనమంతా భారతీయులం దేశం మనకేమి ఇచ్చిందని కాకుండా దేశానికి మనమే ఇచ్చామని ఆలోచించండి ఈ సందర్భంగా 48 రోజులు పోరాటం చేసి మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పొట్టి శ్రీరాములు గారు కూడా ధన్యవాదాలు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా మరో పిడుగురాళ్లలో ఘనంగా 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పిడుగురాలం మన్నెం పుల్లారెడ్డి హై స్కూల్ హెచ్ఎం ధనలక్ష్మి పిడుగురాల మున్సిపల్ కార్యాలయం నందు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు स्वतंत्र भारत की महात्मा गांधी की स्वतंत्र समरयोधुल की मेमोटो वाले सत्कनी గౌరవ శాసన సభ్యుల చేతుల మీదుగా మరియు గౌరవ చైర్పర్సన్స్ వైస్ చైర్పర్సన్స్ సభ్యుల చేతుల మీదుగా వారికి చిరు సత్కారం ఇస్తామని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు ఈ సంవత్సరం ఇది అయిపోయిన తర్వాత కౌన్సిలర్స్ అందరూ ఉన్నామనండి మనం రివ్యూ చేసుకుందాం అనుకున్నాం కదా ఆఫీస్ లో దయచేసి గౌరవ కౌన్సిలర్స్ అందరూ अंगड़ी आंजनेयुलु 76 సంవత్సరాల స్వతంత్ర పూర్తి చేసుకొని ఈ రోజు 77వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం। అనేక మంది మహానుభావులు మహనీయులు పోరాట యోధులు మన కొరకు దాదాపు 100 సంవత్సరాల క్రితం మరి స్వతంత్రం రావాలి భారతదేశానికి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారతోలాలి అని మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు పటేల్ గారు అనేక మంది ఆ రోజుల్లో మరి కులాల మతాలు అన్నిటికీ అతీతంగా భారతదేశం ఒకటి అవ్వాలి స్వయం ప్రతిపత్తి మీద ఈ దేశం ముందుకు పోవాలి అని పోరాటం చేయటం మరి ఈ రోజున ఆ పోరాటం అనేది ఆ రోజున ఎంత సంచలనమో ఈ రోజు కూడా అంతే సంచలనంగా మిగిలిపోయింది। యావత్ ప్రపంచం ఈ రోజు మనం చూస్తున్నాం కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఈ రోజు మహాత్మా గాంధీ గారు చూపెట్టిన మార్గాన్నే ఈ రోజు వర్తమాన ప్రపంచానికి అనువైన మార్గంగా యావత్ దేశాలు ఈ రోజున దాని అడుగుజాడల్లో నడుస్తున్నాయి। హింస కన్నా అహింసే మెన్నైనది ప్రజల మన్నన పొందాలి వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచుతూ పోతే దేశం ముందుకు పోతుంది అన్ని విధాల సమస్యలకి పరిష్కారం ఇస్తుంది అని ఈ రోజున అదే కోణంలో అనేక దేశాలు మహాత్మా గాంధీ గారు ఆ రోజు చూపెట్టిన మార్గాన్ని ఈరోజు మరి ముందుకు పోతున్నాయి। ఇంకా మన దేశంకి వస్తే మీరే గ్రహించండి 76 సంవత్సరాలు దాదాపు 3 తరాలు అయిపోయి ఉంటాయి। ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు దేశంలో జరుగుతున్నాయి ఎన్నో ఆటుపోట్లు ఈ దేశం చూసింది అనేక సంస్కరణలు తీసుకొచ్చింది వివక్షకు గురవుతున్న అనేక అట్టడుగున జాతులకి సమాన అవకాశం కల్పించి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు రచించిన భారత జాతి ఆత్మ ప్రతిక గౌరవ చిహ్నమైన త్రివర్ణ పతాకాన్ని 3 రంగుల జాతీయ జెండాని సీనియర్ న్యాయవాది మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి పోట్లూరి సైదారావు ఎగరవేసి ఘనంగా గౌరవ వందనం సమర్పించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది గొప్ప వీరుల త్యాగాల ఫలమే నేడు మనం జరుపుకుంటున్న ఈ స్వతంత్ర వేడుకలు అని బానిస సంఖ్యల నుండి భారత జాతికి స్వతంత్ర సాధన కొరకు విశేష కృషి చేసిన మహనీయుల త్యాగాల గురించి వివరించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ కమిటీ సభ్యులు నలబోలు రామకోటేశ్వరరావు అలాగే జిల్లా లీగల్ సెల్ సభ్యులు సిద్ధయ్య మరియు నియోజకవర్గ లీగల్ సెల్ కమిటీ అధ్యక్షులు టీడీపీ మీసాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు। జిల్లా నర్సరావుపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గర్నెపూడి అలెగ్జాండర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీజీ నెహ్రూజీ నాయకత్వంలో పోరాటం చేసి బ్రిటిష్ వారిని పాలద్రోలి స్వతంత్రం సాధించిన వారు అని కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించి ఇండియాని అన్ని రంగాలలో ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకునేలా చేసిందని 50 సంవత్సరాల పైన కాంగ్రెస్ దేశాన్ని పాలించి ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్తే బీజేపీ మోడీ నాయకత్వంలో ఈ 10 సంవత్సరాల కాలంలో దేశాన్ని అన్ని రంగాలలో వెనుకబడే విధంగా చేసిందని అన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। నర్సరావుపేట పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం। ఈ సందర్భంగా ముందుగా వందే మాతర గీతాన్ని ఆలాపించుకున్న అందరం కలిసి ముఖ్యంగా ఈసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్న విధానాలు చూస్తుంటే ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరొకసారి స్వాతంత్ర పోరాటం కోసమై కార్యకర్తలు నాయకులందరూ కూడా సన్నద్ధం కావాల్సిన ఆవశ్యకత అవసరం వచ్చిందని అనిపిస్తుంది. ఎందువల్లంటే మణిపూర్లో జరిగిన మత కలహాలు అల్లర్లు చూస్తే ఎవరికైనా కూడా అర్థమైపోతుంది. ఈ దేశాన్ని మతపరంగా కులపరంగా ముక్క చెక్కలు చేసి వాళ్ళ పబ్బం గడుపుకునేదానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని పారద్రోలాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యం, అది కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్నటికి మొన్న మణిపూర్లో అలా జరిగింది, నిన్నటికి నిన్న హర్యానాలో మత కలహాలు రేపారు. ఈ మత కలహాలు మణిపూర్ నుంచి హర్యానా దాకా వచ్చినాయి. మన ఆంధ్రప్రదేశ్ దాకా రాకముందే మనమందరం కూడా మేల్కొని దానికి ఏమి చేస్తే ఈ మత కలహాలని ఈ కులమత గొడవలను ఆపవచ్చు అనే దాని మీద ఎవరు కూడా ఓటు వేసే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఒక గత 20 సంవత్సరాలుగా ఈ బీజేపీ పార్టీ పెరుగుతున్నప్పటి నుంచి కూడా భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా మైనార్టీస్ అయిన ముస్లిమ్స్ మీద క్రైస్తవుల మీద దాడి చేసి చర్చిలను కూలగొట్టి అనేక రకాలుగా కూడా హెరాస్మెంట్ మొదలుపెట్టింది. ఎందుకల్లా అంటే వాళ్ళకి ఒక ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఈ మత కలహాలు అవసరమైంది. కాబట్టి వాళ్ళు గొల్లాపల్లి మండలం పరిధిలోని మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోక వెంకట్రావు తాను స్థాపించిన ఎస్వి చాటి ద్వారా తన సొంత గ్రామంలో వెనుకబడిన తన సొంత మండలం అయిన బొల్లాపల్లి మండలంలోని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మనకి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాల నుండి 77వ స్వతంత్రంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఒక్కసారి మన కోసం మన దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తితో తన వంతుగా ఎస్వి చాటి ద్వారా బొల్లాపల్లి మండలం మొల్లవాగు గ్రామ హైస్కూల్ నందు భోజనం ప్లేట్స్ పుస్తకాలు పెన్నులు విద్యార్థులకు అందజేశారు. మన గ్రామానికి लक्ष्मी इंडिपेंडेंस डे थैंक यू वेरी मच सो इवा मन इंडिपेंडेंस डे जरूर मन की अला फ्रीडम वे మనకంటూ కొన్ని డెమోక్రటిక్ రైట్స్ వచ్చాయి. ఏంటి మనకంటూ ఆర్థికంగా చాలా ఎదుగుతున్నాం. దీని అంతటికి కారణం ఏంటంటే చాలామంది వాళ్ళ ప్రాణాలను అర్పించారు దేశం కోసం మన కోసం. దేశం అంటే ఎవరో కాదు, మనమే. ఓకేనా? దేశభక్తి అంటే ఎక్కడో కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి సాయం చేయటమే అది దేశభక్తి. సో ఇక్కడున్న ప్రతి స్టూడెంట్ చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులని మీకు చదువు చెప్పిన స్టూడెంట్నే, మీ లెక్క కూర్చున్న స్టూడెంట్నే రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి అక్కడ కూర్చొని చాలామంది చాలా స్పీచ్లు ఇస్తుంటారు. మన గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ దేశం కోసం ప్రాణాలు ఎలా అర్పించారు అవన్నీ విని స్ఫూర్తి పొంది జీవితంలో ఎదిగి నా చుట్టూ ఉన్న సమాజానికి ఎంతో కొంత చేసి దేశభక్తి చాటుకోవాలని చెప్పేసి ఇవాళ మీ స్కూల్ దగ్గరకు వచ్చాను. ఇవాళ మీ స్కూల్ దగ్గరకు రావడానికి ముఖ్య కారణం యాకోబ్ సారు అండ్ ఇంకొక ముఖ్య కారణం మా పిన్ని యాకోబ్ సారు కొలీగ్స్. మా పిన్ని చెప్పింది, ఇలా సార్ ఇంతకుముందు గుమ్మనంపాడులో ఉన్నారనుకుంటా సార్, అక్కడ ఉన్నప్పుడు చెప్పారు. తర్వాత యాకోబ్ సారు, సార్ మా పిల్లలు ఉన్నారు వాళ్ళకి మీరు రావాలి, एसपी चारिटी नीचे साయం చేయాలి మా పిల్లలు చాలా మంచి పిల్లలు మీరు ఏదో ఒక రిసోర్స్ మాకు ప్రొవైడ్ చేస్తే మా పిల్లలు దాన్ని చక్కగా వినియోగించుకొని డెఫినెట్ గా బాగా చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు సార్ అన్నంటే నా వంతు సాయం నేను చేశాను ఇది సాయం కూడా కాదు నేను కూడా మీలో ఉన్నా కాబట్టి మీకు అండగా ఉండాలని చెప్పేసి అనుకున్నాను సో మన హెడ్ మాస్టర్ గారు గానివండి యాకోబ్ సార్ గానివండి లేకపోతే ఇక్కడ ఎంపీటీసీ గారు అండ్ విద్యా కమిటీ చైర్మన్ గారు వీళ్ళందరూ